మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మటన్ సిద్ధ చిగురు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్పై పాన్ పెట్టుకొని లవంగాలు 4, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్కలు వేసి వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెడదాం. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. 1 నిమిషం మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మూత తీసి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. ఉల్లి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్ ఆ నీళ్ళతో సహా వేసి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందాం. ఇది ముందు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఉడకటానికి. 10 నిమిషాల్లో కర్రీ రెడీ అవుతుంది. ఇలా 1-2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఉల్లిపాయల్లో దీనిలో రుచికి తగినంత ఉప్పు, టీ స్పూన్నర కారం, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ కూడా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు ఉప్పు కారం పసుపు మటన్కి బాగా పట్టిన తర్వాత దీనిలో మనం శుభ్రం చేసి ఉంచుకున్న చింత చిగురు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మూత పెడదాం. దీనిలో వాటర్ పోయక్కర్లేదు, మటన్తో ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లతోటి కూర రెడీ అవుతుంది. ఇప్పుడు మూత తీసి దీనిలో గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన చింత చిగురు మటన్ కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గానే ఎంతో రుచిగా ఉండే మటన్ చింత చిగురు కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.